స్వరా, వంటేం చేసావు? ఓ, నాకిష్టమైన కర్రీ చేసావు. గుడ్, వెరీ గుడ్. మీకిష్టమైన సాంబార్ కూడా చేశాను. ఓ, వెరీ గుడ్. అవును స్వరా, మనిద్దరికీ రెండు కంచాలు ఎందుకు దండగా? మనం మంచాన్ని 1/2 చేసుకున్నాం, కంచాన్ని కూడా 1/2 చేసుకోవచ్చు కదా. నీకు కడిగే శ్రమ తగ్గుతుంది. స్వరా, ఇంకా నువ్వు ఆ గౌరీ కేసు గురించి ఆలోచిస్తున్నావా? గౌరీ హత్య చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానండి. కాని గౌరీ అలాంటి మనిషి కాదండి, చాలా మంచివాడు. ఈ మధ్య క్రిమినల్స్ కూడా మంచివాళ్ళలాగానే నటిస్తున్నారు. అది చూసి నీలాంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు, మహానుభావులు అంటారు. మేమంటే రోజు ఎంతోమంది క్రిమినల్స్ని చూస్తూ ఉంటాం కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తూ ఉంటుంది. గౌరీ ఎలాంటివాడనేది నాకు పూర్తిగా తెలుసు. వాడు సైంతవి కలిసి తిరగడం నా కళ్ళారా చూశాను. వాళ్ళిద్దరూ రాత్రి పగలు తేడా లేకుండా బైకుల మీద తిరగడం అనేది నేనే కాదు, ఊర్లో చాలామంది చూశారు. ఊర్లోకెళ్ళి విచారించు, ఆ గౌరీ భాగోతమేంటో ఎవరైనా చెప్తారు. ఎవరు చెప్పినా కూడా గౌరీ అలాంటి మనిషి అంటే నేను నమ్మలేనండి. ఓకే, ఎవరు చెప్పినా నమ్మవు. కాని కళ్ళారా చూశావు కదా స్వరా, అతను డెడ్ బాడీని మాయం చేయడానికి తీసుకువెళ్ళడం కళ్ళారా చూశావు కదా. నిజంగానే తను సైంధవిని కాపాడాలని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండొచ్చు కదా. స్వరా, ఒక మనిషిని నమ్మొచ్చు కాని గుడ్డిగా నమ్మకూడదు. అందులోనూ ఆ గౌరీలాంటి రౌడీని, క్రిమినల్ని అస్సలు నమ్మకూడదు. నాకిష్టమైన వంటలు చేసావు, ఇష్టం లేని మనుషుల గురించి మాట్లాడి ఇవి తినకుండా చేయకు. అయ్యో, కూర్చోండి. అదేంటండి అలా అంటారు? ఆ కేసు గురించి నేను ఇంకేం మాట్లాడను, తినండి. నువ్వు కూడా కూర్చో. కర్రీ చాలా బాగుంది. ఇంకొంచెం వేయమంటారా? కర్రీ బాగుంది అంటేనే అర్థం కొంచెం వేయమని. ఇంకొంచెం వేసుకోండి. పర్లేదు, చాలు.